ఫిజియోథెరపిస్ట్గా వృత్తి జీవితాన్ని ప్రారంభించి అనూహ్యంగా ఎంపీ అభ్యర్థిగా గెలుపొంది మరోసారి తిరుపతి ఎంపీ అభ్యర్థి బరిలో ఉన్నారు గురుమూర్తి గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగే మరిన్ని విశేషాలను, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, మీరు ఫిజియోథెరపిస్ట్గా వృత్తిగా జాయిన్ అయ్యి ప్రస్తుతం రాజకీయాల వైపు రావడానికి కారణం ఏముంది సార్? అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో రావడం జరిగింది, ఆయన ఆదేశాల మేరకు. సో అలాగే ఆయన ఆశీస్సులతో, అలాగే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరి నిండు దీవెనలతో తిరుపతి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికవడం జరిగింది బై ఎలక్షన్లో. ఎలా మీకు జగన్ గారితో మీకు ఎలా పరిచయం, ఎలా అనూహ్యంగా మీకు రావడానికి కారణం ఏమంటారు సార్? ఎప్పటి నుంచో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆయన అభిమానిని, దాని తర్వాత ఆ కుటుంబంతోనే సెయిల్ అవ్వడం జరిగింది. దాని తర్వాత కొత్త పార్టీ పెట్టడం, సో ఆ పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వడం, తద్వారా మళ్ళీ అప్పటికప్పుడే ఇదేం కాకుండా ముందు నుంచి ఈ పార్టీలోనే ఉన్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబంతోనే ఉన్నాం కాబట్టి సార్ యొక్క ఆశీస్సులతో ఈ సీటు ఇవ్వడం జరిగింది. సార్, మీరు తిరుపతి అభివృద్ధికి సంబంధించి మీరు ఎంపీగా అయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు సార్? తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 2019 నుంచి 2024 వరకు, అంటే జగనన్న ప్రభుత్వంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. ఎందుకంటే దాదాపుగా ఒక్క హైవేస్కు సంబంధించి 742 కిలోమీటర్ల కనెక్టివిటీని తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి జగనన్న ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. అంటే దాదాపుగా 17,000 కోట్ల రూపాయలతో ఈరోజు రహదారుల యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతులు కానీ కొన్ని ప్రారంభం అయ్యాయి, కొన్ని దాదాపు 60% 80% కూడా అయ్యున్నాయి. సో ఇది రహదారులకు సంబంధించి. అలాగే రకరకాలైనటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఇప్పుడు యూనివర్సిటీస్కి సంబంధించి ఎక్కువ నిధులను కూడా రాబట్టుకోవడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్కి సంబంధించి దాదాపు ఒక 300 కోట్ల రూపాయల నిధులను రాబట్టుకోవడం జరిగింది. దాదాపుగా 24 అండర్ పాస్లకు సంబంధించి వీయూపీలు కానీ ఇవన్నీ శాంక్షన్స్ చేసుకోవడం జరిగింది రైల్వేస్ పరంగా. అలాగే సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ కావచ్చు, తిరుపతి ఈస్ట్ అంటే తిరుచానూరు రైల్వే స్టేషన్ పనులు కావచ్చు, అలాగే కాళహస్తి నడుకుడి రైల్వే లైన్ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా జగనన్న ప్రభుత్వంలోనే సాధించుకోగలిగాం. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్. అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్కి సంబంధించి మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవరాల్ దానికి సంబంధించినటువంటి దీనికి సంబంధించి అనుమతులు కూడా పొందాం, టెండర్లు కూడా కాల్ ఫర్ చేశారు. ఎవరైనా ఉత్సాహవంతులు పెట్టాలనుకునే వాళ్ళు పెట్టొచ్చు తిరుపతి ఎయిర్పోర్ట్లో. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్క్రాఫ్ట్స్ కోసం కూడా ఇక్కడ నుంచి రన్ చేయడం కోసం వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపాం. సో ఎయిర్క్రాఫ్ట్ షార్టేజెస్ వల్ల ఇప్పుడు స్టార్ట్ చేయలేం, వెంటనే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తామని కూడా విమానయాన సంస్థలు చెప్పడం జరిగింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళని ఒప్పించుకోవడం జరిగింది. ఇది రైల్వే స్టేషన్కి సంబంధించి. అలాగే తిరుపతి బస్ స్టాండ్కి సంబంధించి కూడా టెండర్ స్టేజ్లో ఉంది. దాదాపుగా ఒక 500 కోట్లతో తిరుపతి బస్ స్టాండ్ కంప్లీట్గా రూపురేఖలు మార్చే దీంట్లో ఉన్నాం. అలాగే రేణుగుంట రైల్వే స్టేషన్కి సంబంధించి కూడా ప్రతిపాదన సిద్ధం చేసి పంపించున్నాం, దాదాపు 200 కోట్లతో కొత్త టెర్మినల్ బిల్డింగ్స్ రావడం కోసం. ఇలా చెప్పుకుంటూ పోతే పులికాట్కి సంబంధించి, ముఖ ద్వారాలకు సంబంధించి ఓపెన్ చేయడం కోసం దాదాపుగా 130 కోట్ల బడ్జెట్తో అనుమతులు పొందినా, దాదాపుగా 100 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ అయినాయి. అది త్వరలో పనులు కూడా ప్రారంభమవుతాయి. ఆ పులికాట్ లేక్ మీద దాదాపుగా 32 గ్రామాల ప్రజలు, అంటే దాదాపుగా 80,000 మంది దాని మీద ఆధారపడి ఉన్నారు. 25,000 కుటుంబాలు, 80,000 మంది, 37 గ్రామాలు, 427 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. సో దాని ద్వారా అక్కడుండే ప్రాంత ప్రజలందరికీ కూడా లైవ్లీహుడ్ దొరికే అవకాశం బాగుంటుంది. అలాగే క్రిప్కో కానీ దాని దాదాపు ఒక 600 కోట్లతో
బయో ఎథనాల్ ప్లాంట్ని సర్వేపల్లికి తీసుకురావడం జరిగింది. కొన్ని కల్చేడు తలుపూరు స్కూల్కి సంబంధించి ఆల్రెడీ ప్రపోజల్స్ కూడా పంపించి ఆల్రెడీ అది కూడా టెండర్ స్టేజ్లో ఉంది. దాంతో కూడా దాదాపు 50-60 సంవత్సరాల ముందు కట్టినటువంటి స్కూల్ అది. అలాగే వెంకటగిరిలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్స్ కావచ్చు, అలాగే సిఐఆర్ఎఫ్ నిధులు దాదాపు 100 కోట్లు తీసుకురావడం జరిగింది అక్కడ రోడ్లు బాగు చేయడం కోసం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్ఓబి ఎయిర్పోర్ట్ దగ్గర 100 కోట్లు శాంక్షన్ చేసుకుని అది కూడా 70% పూర్తయింది. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 62 ఇనిషియేటివ్స్ ఈ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం స్టార్ట్ చేయండి. అవన్నీ పనులన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే తిరుపతి స్విమ్స్కి సంబంధించి ఏఎన్ఐ స్టాటస్ కోసం ఆల్రెడీ పెట్టున్నాం. దానికి సంబంధించిదిగానైతే దాదాపుగా 800 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం స్విమ్స్కి అందుబాటులోకి వస్తుంది, తద్వారా ఇంకా అభివృద్ధి చెందుతుంది. అలాగే తిరుపతిలో పనిచేస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి హెచ్ఆర్ఏ 8% ఉంది, ఎందుకంటే జెడ్ కేటగిరీలో ఉంది తిరుపతి. దీన్ని వై కేటగిరీలోకి షిఫ్ట్ చేస్తే అంటే 5 లక్షల జనాభా పైన ఉన్నట్లయితే దాన్ని వై కేటగిరీలోకి షిఫ్ట్ చేస్తే వాళ్ళకి దాదాపు 16% హెచ్ఆర్ఏ వస్తుంది. దాని గురించి కూడా ఫైల్ ఇనిషియేట్ చేసి పెట్టున్నాం. అలాగే సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్, ఎందుకంటే తిరుపతి జిల్లాలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ బెనిఫిషరీస్ మొత్తం కలిపి కూడా 12,500 మంది ఉన్నారు. వాళ్ళు చెన్నై కానీ బెంగళూరు కానీ పోవాల్సి వస్తుంది ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే, అట్లాంటిది ఇక్కడే తీసుకొచ్చి పెట్టించడం జరిగింది. అలాగే ఈఎస్ఐ హాస్పిటల్ 300-బెడ్డెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేసుకొచ్చాం. అలాగే 5 డిస్పెన్సరీలని శాంక్షన్ చేసుకొచ్చాం. సో ఒకటి సర్వేపల్లి నియోజకవర్గానికి, ఒకటి సత్యవేడ నియోజకవర్గానికి, ఒకటి తిరుపతిలో 50-బెడ్డెడ్ నుంచి 100-బెడ్డెడ్కి అప్గ్రేడ్ చేయమని. అలాగే దాదాపుగా 5 డిస్పెన్సరీస్ ఈఎస్ఐ డిస్పెన్సరీస్ పెట్టమని వివిధ ప్రాంతాల్లో, ఇటు నాయుడుపేట కానీ ముత్తుకూరు కానీ ఇవన్నీ ఏరియాలో పెట్టడం కోసం 5 డిస్పెన్సరీస్ తీసుకురావడం జరిగింది. సో అలాగే నైలెట్ ఒక సంస్థను తీసుకురావడం జరిగింది. దాదాపు సంవత్సరానికి 1,000 మందికి స్కిల్ అప్ చేస్తారు. దాని ద్వారా సెమీ కండక్టర్ ల్యాబొరేటరీస్కి సంబంధించి, ఆ ఫౌండరీస్కి సంబంధించి ఉద్యోగాలు చేసుకోవడానికి ఆ స్కిల్ అంతా తిరుపతిలో నేర్పించే విధంగా ఒక సంస్థని తీసుకొచ్చాం. అది కూడా జూన్ జూలై నుంచి తన కార్యకలాపాలని ప్రారంభిస్తారు. అలాగే 35 అదనపు కోర్సులు కూడా అక్కడ ట్రైన్ చేయడానికి. అలాగే మొన్నే 100 కోట్లు మహిళా యూనివర్సిటీకి, అంతకుముందు 30 కోట్లు ప్రపోజల్స్ ఓకే చేయించి, రీసెర్చ్ ప్రాజెక్టులు కూడా కొన్ని ఓకే చేయించాం. అలాగే ఎస్వి యూనివర్సిటీలో ఇంకొక అదనంగా 10 కోట్ల రూపాయలు వేరే ల్యాబొరేటరీకి కావచ్చు. ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే తిరుపతికి సంబంధించి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 28,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసుకోవడం జరిగింది. తద్వారా 43,000 మందికి పైగా ఉద్యోగాల కల్పనకి ఉపయోగపడింది అని గర్వంగా చెప్పగలం. జగనన్న ప్రభుత్వంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అలాగే మౌలిక వసతుల కోసం కానీ, అలాగే గ్రామ స్వరాజ్యం కోసం, అంటే గ్రామాల్లో మౌలిక వసతులు అంటే గ్రామ సచివాలయాలు కావచ్చు, అలాగే ఆర్బీకే సెంటర్లు కావచ్చు, అలాగే హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ నిర్మాణానికి దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే సంక్షేమ పథకాల కోసం 9,680 కోట్ల రూపాయలు ఈ తిరుపతి జిల్లాలో ఖర్చు పెట్టడం జరిగింది. తద్వారా మానవ వనరుల అభివృద్ధి కావచ్చు, వాళ్ళు సుస్థిరంగా వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించడానికి జగనన్న ప్రభుత్వం అవ్వాతాతల దగ్గర నుంచి చిన్న పసిబిడ్డల వరకు వాళ్ళకి అండగా దండగా ఉంటూ వాళ్ళ జీవన విధానం సుఖంగా గడిచిపోవడానికి ఆయన ఎంతో తోడ్పాటుని అందించాడు. ఇలాంటి ముఖ్యమంత్రే ఉండాలని అవ్వాతాతలు కోరుకుంటున్నారు, మహిళలు కోరుకుంటున్నారు. అలాగే ఉద్యోగ కల్పనలో ఆయనైతే చేయగలడని ఆయన మీద నమ్మకంతో యువత కోరుకుంటుంది. అలాగే వ్యవసాయదారులు సరైనటువంటి విత్తనాల దగ్గర నుంచి, పురుగు మందుల దగ్గర నుంచి, కరెంటు దగ్గర నుంచి, ఈ క్రాపింగ్ చేయడం దగ్గర నుంచి, ఇన్సూరెన్స్ చేయడం దగ్గర నుంచి, అగ్రి ల్యాబ్స్ పెట్టి క్వాలిటీ చెక్ చేసి విత్తనాలు పురుగు మందులు ఇచ్చే దగ్గర నుంచి, అలాగే సరైన మద్దతు ధర వాళ్ళకు వచ్చేలాగా చేస్తున్నారని రైతులందరూ మళ్ళీ జగనన్నే కావాలని కోరుకుంటున్నారు. సో ఇన్ని చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయనకి ప్రతినిధులుగా ఉన్నటువంటి మాకే ఈ తిరుపతి జిల్లాలో ఓటు అడిగే హక్కు ఉంది. ఇతర ప్రతిపక్షాలకి ఓటు అడిగే హక్కు లేదు, ఎందుకంటే వాళ్ళు ఏమీ చేయలేదు. ఏదో ఒక పేరు చెప్పి, నీరు చెట్టని అది ఇదని చెప్పి వాళ్ళు డబ్బులు దోచుకున్నారు తప్ప ప్రజలకి మేలు చేసిన కార్యక్రమం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడినటువంటి అసెంబ్లీ అభ్యర్థులకి, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి నాకు ఖచ్చితంగా ఓటేసి ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను.
సార్, ఈ తిరుపతి పార్లమెంటు పరిధిలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, మీరు పెద్దిరెడ్డి గారినో కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరు చెప్పిందే వింటారు, ఇతరులు చెప్పింది ఏది పట్టించుకోవడం లేదు, మీకు మీకంటూ ఒక వర్గం ఏర్పాటు చేసుకోలేదని చెప్పి సొంత పార్టీ నాయకులే అంటున్న పరిస్థితి, దాన్ని ఏమంటారు సార్? ఇక్కడ ఎవరికి వర్గాలు అనేటివి ఉండదు, ఒకే ఒక వర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వర్గం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గం. ఇక్కడ ఎవరు వర్గాలు ఏమని ఉండవు, అందరం కలిసిమెలిసి పనిచేస్తున్నాం. నాయకులు అందరం సమిష్టిగా పోరాడి ఎలక్షనీరింగ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ వస్తుంది, మేమంతా ఆ పనిలో ఉన్నాం. అవన్నీ అపోహలు మాత్రమే, ఎవరెవరు ఏదేదో రకరకాల ఆలోచన చేసుకుంటున్నారో అవన్నీ ఆ వాస్తవాలు కాదు. సార్, మీ పార్టీ పరిధిలో ఇప్పటిదాకా చాలామంది బయట వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది, మీ పార్టీలోకి వచ్చిన పరిస్థితి ఉంది, పార్లమెంట్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు, బయట వెళ్ళిపోయిన వాళ్ళకి ఎలాంటి ఇది చెప్పబోతున్నారు సార్? తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మునిపెన్నడూ జరిగిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయ్యాయి. మీకు అన్నీ డీటెయిల్గా చెప్పాను. అంటే ఎన్ని కిలోమీటర్ల హైవే కనెక్టివిటీ కోసం ఎన్ని నిధులు రాబట్టుకోగలిగాం, కానీ దగ్గర నుంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఎంత డబ్బులు తీసుకొచ్చామని దగ్గర నుంచి, అలాగే గ్రామాల్లో ఎంత గ్రామ సచివాలయాలు కానీ అవన్నీ కట్టడం కోసం ఎంత డబ్బులు వెచ్చించామో దగ్గర నుంచి, ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా ఎంత అందించామో దగ్గర నుంచి, స్కూళ్ళు ఏ విధంగా మౌలిక వసతులు ఇంప్రూవ్ అవుతున్న దగ్గర నుంచి అన్నీ చెప్పాను, దేనికి ఎంతెంత అనేసి. అదే ప్రతిపక్ష పార్టీలు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి. సో ఇంకా కూడా ఏ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో అన్నీ క్లియర్ చేయబోతాం. ఎందుకంటే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి జియోగ్రాఫికల్గా చాలా మంచి అడ్వాంటేజ్ ఉంది బాగా అభివృద్ధి చెందడానికి, అటు ఇండస్ట్రీస్ పెట్టడంలోనూ పెట్టించుకోవడంలోనూ, అలాగే టూరిజం డెవలప్ చేయడంలోనూ, అలాగే ఐటీ సర్వీసెస్ ఇక్కడ అందించుకోవడంలోనూ ఇక్కడ డెవలప్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంది. ఐటీ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి దాదాపుగా 9 యూనివర్సిటీలు ఉన్నాయి, ఇన్ అండ్ అరౌండ్ తిరుపతి 23 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం 6,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, అందుకే వాళ్ళకి స్కిల్అప్ చేయడానికి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ హబ్స్ కానివ్వండి, అలాగే నైలెట్ లాంటి సంస్థలను కానివ్వండి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి సంబంధించి రాబోయే రోజుల్లో ఐటీ కాన్సెప్ట్ సిటీ ఇక్కడ డెవలప్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ ఆదేశించున్నారు, కొన్ని స్థలం కూడా ఐడెంటిఫై చేస్తున్నాం, అవన్నీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయబోతున్నాం. అలాగే టూరిజంకు సంబంధించి దాదాపుగా 6 కోట్ల మంది ప్రతి సంవత్సరం తిరుపతి జిల్లాకి విజిట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళల్లో ఒక 30-40% మందిని ఒక 3-5 రోజుల పాటు ఈ జిల్లాలో ఉంచగలిగే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఈ తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచే రాష్ట్రానికి దేశానికి ఆర్థికంగా ఈ జిల్లా నుంచే వెళ్తుంది కాబట్టి, తద్వారా రాష్ట్రాభివృద్ధిలోనూ మన తిరుపతి పార్లమెంటు నియోజక అభివృద్ధిలోనూ దేశాభివృద్ధిలోనూ తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ అనేది ముఖ్య భూమిక పోషించే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెడతాం. అలాగే ఇండస్ట్రీస్కి సంబంధించి ఆల్రెడీ ఈ 5 సంవత్సరాల్లోనే 28,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా వచ్చాయి, దానికి ఇంకా ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే పులికాట్ లేక్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది, ఇప్పటికే ఆ ఫైల్ అంతా ప్రాసెస్ అయ్యి 90% పూర్తయింది, అది వచ్చిన తర్వాత అక్కడ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రెండింటి మీద దృష్టి పెట్టి అది త్వరగా పూర్తయ్యేలాగా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. సార్, మీరు రాజకీయాలకు రాకముందు ఒక పరిశ్రమను ఏర్పాటు చేశారని చెప్పి అంటుంటారు మీ సన్నిహితులు, దాన్ని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది సార్? ఎందుకంటే ఏదైనా చేస్తే ఫుల్ ఫ్లెజ్డ్గా చేయాలి, అప్పుడు దాదాపుగా 10 సంవత్సరాల ముందు అది వదిలేశాను. మీ ప్రత్యర్థి గతంలో ఒక కొన్ని రోజుల వరకు మీతో కలిసి సన్నిహితంగా తెలియని వ్యక్తి, అలాంటి వ్యక్తి మీద పోటీ చేయబోతున్నారు, ఎలాంటి హామీతో ఎలాంటి ధీమా వ్యక్తం చేయబోతారు సార్? ధీమా మా ముఖ్యమంత్రి వాళ్ళు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన ఆదేశాలతో మేము చేసినటువంటి పనులు, ఆయన గైడెన్స్లో ఆయన సహాయ సహకారాలతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ ఖచ్చితంగా జగనన్న చేసిన కార్యక్రమాల ద్వారా ఖచ్చితంగా ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము బలంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. తిరుపతి అంటే ఓన్లీ ఆధ్యాత్మికత కాదు,
పర్యాటకతో పాటు అభివృద్ధి పరంగా ముందుండి నడిపిస్తానని, మరోసారి ప్రజలు జగనన్న ప్రభుత్వాన్ని తిరుపతి ఎంపీగా గురుమూర్తి గారిని గెలిపిస్తారని చెప్పి ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.